एमडीआर फाउंडेशन गौरव सलाहदार पृथ्वीराज प्रेसिडेंट मधु आध्वर्यंलो पटांचेरु पट्टणंलोनी पलु कालनीलकु चेंदिन बीहार महबूब नगर मरियु उत्तर प्रदेश वासुलकु बियम कंदिपप्पु गोधुम पिंडी उप्पु कूरगायलु मरियु सानिटैजर्स अंदजेयडं जरिगिंदी। पेदवारिकी सानिटैजर्स पट्ल अवगाहन कल्पिस्तू వారికి ఉచితంగా అందజేయడం కోసం పటాన్చెరు మాజీ సర్పంచ్ సౌజన్యతో 8000 శానిటైజర్స్ అందుబాటులో ఉంచామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు। కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్ శంకర్ నరసింహ ముదిరాజ్ గౌస్ ప్రణీత్ చాన్సన్ కృష్ణారెడ్డి రమేష్ ఆసిఫ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు। చెప్పు చెప్పి చల కాయదే సే పకడ అజు चलो निकल जो चल 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 निकला बुढ़ो निकला अरे फिर के जा पीछे पीछे सामने आ रहे पीछे ना बाबू पीछे था ना अरे क्यों आगे आ रहा जी तो पीछे जो देखिए लेडीज को पहले पीछे जाओ थोड़ा गैप दो भैया सब गैप दो थोड़ा गैप दे भैया डिस्टेंस ले ला जा वो सैनिटाइजर है अम्मा थोड़ा समझाओ हां समझ ये हाथ में आएगा वाला हमें तेलुगु तेलुगु हां मैं अरे मर्चिपोना टेंटीवी कुमार ना फोन बंद पटनचेर इंडिया फाउंडेशन आध्वर्यन विविध राष्ट्रक वलस कूली विविध कंपनी पनचे वर्कर्स की कूली इंडिया फाउंडेशन आध्वर्यन नित्यावस सरकल अंदजे जी బియ్యం తో బియ్యం కందిపప్పు నూనె మంచి నూనె గోధుమ పిండి అలాగే కూరగాయలతో పాటు కూడిన నిత్యవస సరుకులను ఎండియర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది। వాటితో పాటు కరోనాపై వివిధ వాళ్ళ కూలీలకు అవగాహన కల్పిస్తూ శానిటైజర్స్ కూడా సప్లై వాళ్ళకి అందజేయడం జరిగింది। వీళ్ళకు కూలీలకు కరోనా మీద కొంతమందికి దాని మీద అవగాహన లేని వాళ్ళు విచలవిడిగా రోడ్ల మీదకు వస్తున్నారు। దానిపై కూడా వాళ్ళకు వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో అని వాళ్ళకి దానిపై కరోనా మీద అవగాహన కల్పించాము। అలాగే ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సౌజన్యంతో సుమారు 8000 శానిటైజర్ బాటిల్స్ మేము అందుబాటులో ఉంచాము।
మీ ఇంటి దగ్గరలో గాని ఎవరైనా నిర్పేదలు ఇంటి మెడికల్ షాప్ లో కొనలేని వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము ఇంటికి ఒకటి గాని రెండు ఒకటి లేదా రెండు శానిటైజర్ బాటిల్స్ ఉచితంగా అందిస్తాము దయచేసి దీన్ని వాడుకోండి వేస్ట్ చేయకుండా ఎండియర్ ఫౌండేషన్ కి వివిధ రూపాలలో వివిధ రకాలుగా వివిధ కాలనీల నుంచి ఫోన్ల రూపంలో అలాగే మెసేజ్ల రూపంలో సోషల్ మీడియా నుంచి కూడా మాకు వెళ్ళువల మాకు కొన్ని ఫోన్లు వస్తూ ఉన్నాయి వివిధ కాలనీలలో కానీ వివిధ పట్టణాలలో ఇట్లా ఇబ్బందులు జరుగుతున్నాయని మేము అందరికీ సహాయం చేయలేకపోవచ్చు కానీ వీలైనంత వరకు మాతో మాది ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రతి ఒక్కరికి మేము ఆశ్రయం కల్పిస్తున్నాము మేము వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాము తప్పకుండా వాళ్ళందరికీ సహాయం చేస్తాము ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవతా టీవీ.